హాయ్, వెల్కమ్ టు ఆన్ స్పీడ్ మ్యారేజ్ బ్యూరో. ఇక్కడ ఎలాంటి వారికైనా పెళ్లి సంబంధాలు చూడబడను. రండి సార్, కూర్చోండి. చాలా పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు చేసినారు. ఇంత చిన్న ముందా ఈడంటే ఈడ కాదు, ఆడ కళ్యాణ మండపంలో చెప్పలేదు. ముందే నువ్వు అడగల్ల కదా. సరేలే, ఆడ ముందర బుడబుక్కలోడు నిట్టున్నాడు ఇవిడ. మనం కాలే బుడబుక్కలోడు. ఇంతకు మీరు ఎవరండి? మా ఊరు పేరు పెట్టాపురము. నా పేరు మోటప్ప, ఇడి పేరు కోటప్ప. ఏంది నువ్వు ఏరా, నువ్వేం మాట్లాడవే? నువ్వు మాట్లాడుతున్నారు కదా మాట్లాడు, నువ్వు మాట్లాడుతున్నారు కదా మాట్లాడు. ఇంతకు మీరు ఏ పని చెప్తారు అంకుల్? అంకుల్ ఎవర్రా అంకుల్? అంకుల్ అంకుల్ అన్నామంటే కంకుల్లే కలి కాలుస్తా. బుడబుక్కలోడా బుడబుక్కలోడా. నాకు మర్యాద రానిండి. అంకుల్ అనొచ్చు చెప్పు. ఫస్ట్ మీరు ఎందుకు వచ్చారు చెప్పండి. మా తండ్రి గారు 10 ఎకరాలు పొలం కొన్నారు, ఎలిముద్ర ఇల్లంట కదా, అందుకే వచ్చినాము. ఇది రీస్ట్ ఆఫీస్ కాదయ్యా, పెళ్లి సంబంధాలు చూస్తారు ఇక్కడ. మన పెళ్లి సంబంధాలకే వచ్చాం మేము, ఎందుకు వచ్చారండి? ఏం చెప్పేది, చిన్నగా మాట్లాడే కదా మీకు. మరి నువ్వు అలా అడగచ్చా చెప్పు, మరి నువ్వు అలా అడగచ్చా చెప్పు. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. తమ్ముడు, మన వాడి పెళ్లి అంగరంగ వైభవంగా చేపించాలి ఊర్లో. సరే అన్నయ్యా. అప్ప, మన పెళ్లి చూసి అందరూ గజ 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 వణకాలట్లే. అయితే అన్నయ్యా, పెద్ద పెద్ద కూలర్లు పెట్టిద్దాం, పెద్ద పెద్ద కూలర్లు పెట్టిద్దాం. నువ్వే కదా అన్నా అందరూ వణకాలని. ఇంటింటికి కూలర్ పెడితే మన నెక్క అందరూ వణుకుతారా? నువ్వు ఆపు తమ్ముడు. అన్నయ్యా, ఉన్నీ గాని పెళ్లి కొడుకు ఏమన్నా ఫోటో చూపించండి సార్. పెళ్లి కొడుకు ఫోటోనా? తట్టుకో. ఇదిగో ఇతగాడే. ఓ నో సార్, మీరు పొరపాటున పెళ్లి కొడుకు అనుకొని పెళ్లి కొడుకు తండ్రి ఫోటో చూపించారు సార్. మొహం బాగుంది. కరెక్టా, మొహం పగిలిపోద్దు నీకు. ప్రసాదం మాట్లాడండి సార్, వచ్చినప్పుడు ఏం చూస్తున్నా తిరుగుతూనే ఉన్నారు. మరి మాటలు మాట్లాడితే ఏమన్నా పద్ధతిగా ఉందా నీకు? వయసులో ఉన్న పిల్లగాన్ని పట్టుకోండి అన్న మాటలంటే ఊటనే ఉంటారా చెప్పు. అసెంబ్లీ సారీ సార్, మీకేమాత్రం కట్టకాలకలు ఉండాలి? ఇది మరీ బాగుందా, అమ్మాయిని చూపిండే కట్నకాలకల దగ్గర పోతాడు తగ్గడు. తమ్ముడు, ముందు అమ్మాయిని చూపిండే. అవును కదా. ఇదిగోండి ఈ అమ్మాయి ఎలా ఉంది సార్? బాగానే ఉంది తమ్ముడు. బాగుంది. పెళ్లి కుదరలు ఏమాత్రం ఇస్తారంటే. పెళ్లి కూతురు ఇస్తారండి? మొక్క పగలొద్దు నీకు. ఏంటండి మీరు పదే పదే? మరి అంత ఎట్టకరగా మాట్లాడచ్చా చెప్పు. చూడండి, అమ్మాయి వాళ్ళు 10 తులాలు బంగారు పెడతారు, పెళ్లి కూడా వాళ్ళే చేస్తారు. 10 తులాలేనా? నాన్నగారు పెద్ద పిట్టపురం గారు 40 తులాలు బంగారు తీసుకుని వచ్చి మా అమ్మగారిని చేసుకున్నారు. మరి ఇప్పుడు 10 తులాలు తీసుకుని మా పిట్టాపురం లేకపోతే మర్యాద పోదు. ఏమంటారో తమ్ముడు. అంతేగా మరి ఇంకో మాట లేదా? లేదు, ఇష్టం అయితే చేసుకోండి, లేకుంటే లేదు. పోతాం పోరా తమ్ముడు, ఇతగాడు పెద్దగా మర్యాద ఇచ్చేటట్టు లేడు. కాదు కాదు, మేడాపురంలో ఎవరు ఉన్నారంట కదా. మేడాపురంలోనా? ఎవరబ్బా ఎవరబ్బా? అదే మన నారాయణ కూతురు. ఆడేమే అతగాడే, మనైతే పెద్ద పిట్టాపురం పిట్ట పిట్టబట్లు ఆడిపోద్ది అంతే. పదా పోరా పదమరే. అమ్మయ్యా, ఒక మంచి పని చేసినా అనుకో, ఆ అమ్మాయిని వీళ్ళకి అండగట్టింటేనా అమ్మాయి జీవితం నాశనం అయిపో. అందుకే కట్నం తక్కువ చెప్పినా.